నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్. జనసంచార ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ పికరింగ్ ద్వారా నిఘా పెంచినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప తెలిపారు. తాడిపత్రి గుత్తి చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లిపాలకు మించిన మందులు ఏవీ లేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లాలాపేటలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ బేబీ షో 2023 నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని 4 డివిజన్లలోని 3 నెలల నుండి 13 నెలల పిల్లల కలిగిన తల్లులకు హెల్త్ కిట్లను అందజేశారు. బాకీ అడిగినందుకే హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కడప జిల్లా బద్వేలపట్నంలో స్థానికంగా భయభ్రాంతులకు గురి చేసింది. డీజిల్ పట్టించుకొని వస్తుండగా పట్టణంలోని నౌషాద్ థియేటర్ వద్ద అడ్డగించి బాలయ్యపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డాడు. దాడిలో బాలయ్య స్వల్పంగా గాయపడ్డారు. అభివృద్ది కార్యక్రమాలపై సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీఓ నాసర్రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల్లోని స్థానిక ఎంఆర్ఎస్సీ భవన్లో పెద్దదొర్నాల మండలం పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ ఎంపీడీఓ నాసర్రెడ్డి, జడ్పీటీసీ లతాబాయి, మండల తహసీల్దార్ వేణుగోపాలరావు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రతపై విద్యార్థులు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రమాదాలు లేని సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని ఏలూరు జిల్లా నూజివీడు సీఐ అంకబాబు తెలిపారు. నూజివీడు రూరల్ పరిధిలోని యనమదుల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 34వ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా పాపనపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల పుణ్యక్షేత్రం బాగా అమావాస్య సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. అమావాస్యని పురస్కరించుకుని భక్తులు ఉదయాన్నే మంజీరా నదిలో స్నానాలు చేసి శ్రీ వనదుర్గా మాత అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే అమ్మవారికి అర్చకులు, పూజారులు అభిషేకం విశేషం అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకుల అరెస్టులు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. కమ్మదూరు కనగానపల్లె మండలం పరిధిలోని బాణుకోట గ్రామ సమీపంలోని స్విట్జర్లాండ్ కంపెనీకి చెందిన భూములను సందర్షించడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథిని కనగానపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బీసీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పదవీకాలం పెంచిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. శ్రీ సైనా కార్పొరేషన్ చైర్మన్ చీపురు రాణి, కొందరు కార్పొరేషన్ చైర్మన్ రాజాపు, హైమవతి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కర్ణాటక విజయనగర జిల్లా హొస్పేట నగరంలో చిత్తవాడికి ప్రాంతంలో విద్యార్థిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురి చేసింది. విద్యార్థి పాఠశాల ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో వీధిలో ఉన్న వీధి కుక్కలక ఆకస్మికంగా దాడి చేశాయి. దాడిలో విద్యార్థి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాస కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కేంద్రంలో అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రభుత్వ విప్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఇలవెల్పుగా మారిన ఈశ్వరుడికి తగిన ఆలయం లేదని భక్తుల కలత. 2 కోట్ల రూపాయలతో నూతనంగా ఆలయ నిర్మాణానికి భక్తులు అందించిన విరాళాలతో నిర్మిస్తున్న శివాలయం పట్టణానికే మణిహారంగా నిలవనుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్లో నిర్మిస్తున్న శ్రీ ఉమా సర్వేశ్వర ఆలయం పూర్తి దశకు చేరుకుని ప్రారంభానికి సిద్దమవుతుంది. సెంట్రల్ జైల్లో పరిచయమైన వారిద్దరు బెయిల్పై వచ్చి ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసి జైలు పాలయ్యారు. విజయనగరం సీఐ కాంతారావు తెలిపిన వివరాల ప్రకారం పులిమర్ల నెల్లమర్ల మండలం జగజాపు పెట్టకు చెందిన అప్పలస్వామి, విశాఖకు చెందిన గణేష్ గతంలో పళ్ళు చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లారు. సీమలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని మౌర్యాయన్ ఆవరణలో పరిణయ ఫంక్షన్ హాల్లో జనసేన వీర మహిళలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా డీటీఓ సీతాపతి హెచ్చరించారు. పెనమలూరు నియోజకవర్గం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ రహదారి భద్రతా వారోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరికూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.